నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ యువనేతలు ఎదగాలంటే సరైన సందర్భాలు కావాలి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అప్పుడే రాజకీయంగా ఎదుగుతారు తెలంగాణ బీజేపీ యువ నేతలకు సంజయ్ యాత్ర రూపంలో ఓ ఛాన్స్ వచ్చింది తమ టాలెంట్ రుజువు చేసుకోవడానికి శక్తులా కష్టపడుతున్నారట పాదయాత్ర చేస్తున్న సంజయ్ టార్గెట్ ఒకటైతే వారసుల టార్గెట్ మరొకటిగా మారింది సంజయ్ సంగ్రామయాత్రలో హడావిడి చేస్తున్న నేతల వారసులపై న్యూస్ స్పెషల్ ఫోకస్ సంజయ్ సంగ్రామయాత్రలో నేతల వారసులు హడావిడి చేస్తున్నారు పనిలో పనిగా కమలం పార్టీలో తమ భవిష్యత్కి గట్టి పునాదులు వేసుకుంటున్నారు పాదయాత్ర వేదికగా తమ ఇమేజ్ ను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు వచ్చే ఎన్నికలు టార్గెట్ గా పెట్టుకుని కష్టపడుతున్నారట బండి సంజయ్ చేపట్టిన సంగ్రామ యాత్రలో ఎక్కువగా యువత కనిపిస్తోంది పార్టీకి చెందిన యువ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ యాత్రలో భాగమవుతున్నారు పాదయాత్ర ఏర్పాట్ల కోసం వేసిన కమిటీల్లోనూ యువ నేతలు ఎక్కువగా చోటు కల్పించారు ఈ కమిటీల్లో పార్టీ నేతల వారసులకు ఎక్కువగా స్థానం కల్పించారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వారసులు కష్టపడుతున్నారు పాదయాత్రలోనే ఎక్కువ సమయం ఉంటున్నారు ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు సంజయ్ సంగ్రామ యాత్రకు సహా ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఈ యాత్రలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు అటు బీజేపీ సీనియర్ నేత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కూడా సంజయ్ యాత్రలో పాల్గొంటున్నారు ఇక మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ గ్రేటర్ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు పాదయాత్ర సందర్భంగా ఆయన కూడా బాధ్యత అప్పగించారు జన సమీకరణ విభాగంలో ఆయన ఉన్నారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి సంగ్రామయాత్రలో యాక్టివ్గా పాల్గొంటున్నారు మిథున్ రెడ్డి కూడా సంజయ్ వెంటే ఉంటున్నారు ప్రచార రథాల విభాగంలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కొడుకు కూడా సంజయ్ పాదయాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు సంజయ్ వెంట రెగ్యులర్గా ఉంటున్నాడు తన టీంతో హడావిడి చేస్తున్నారు మరో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీస్ గౌడ్ కూడా సంజయ్ పాదయాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారట బలప్రదర్శన చేసుకుంటున్నారు వాహన శ్రేణి విభాగంలో బాధ్యతలు చూస్తున్న ఆయన సంజయ్ వెంటే ఉంటున్నారు పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు ఈ వారసులంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఆశిస్తున్నారట రాజకీయంగా బలపడేందుకు పార్టీలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారట సంజయ్ సంగ్రామయాత్ర వారసులకు ఇలా ఉపయోగపడుతుందనే టాక్ నడుస్తోంది దీంతో పాదయాత్ర సాక్షిగా సామర్థ్యం నిరూపించుకునే వారసులెవరో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగ్రామంలో బరిలో నిలిచే అవకాశం ఎవరికి వస్తుందో అనే ఆసక్తి ఏర్పడింది ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి వినాయ్ న్యూస్